వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏప్రిల్ జూలై 1 నుంచి ఇళ్ల వద్దనే పెన్షన్ పంపిణీ మళ్లీ మొదలవుతోంది. అయితే ఈసారి వాలంటీర్లు ఇవ్వటం లేదు. ఆ స్థానంలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేస్తారు. అధికారికంగా ఒక్కో గ్రామ సచివాలయంలో 12 మంది ఉద్యోగులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీకి 50 ఇళ్లను కేటాయించారు. గతంలో వాలంటీర్లకు కూడా ఇలాగే 50 ఇళ్లు ఉండేవి. అయితే కొత్త ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయిస్తామంటోంది. దీనిపై వైసీపీ అనుకూల మీడియా సెటైర్లు వేస్తోంది. ఉద్యోగాలు ఇచ్చిన జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన్ను కాదనుకున్నందుకు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అంటోంది. ఇంతకీ పెన్షన్లు ఇవ్వటం సచివాలయ ఉద్యోగులకు భారమా, అది వారి బాధ్యత అనే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ వంటి 1-2 పోస్టులు మినహా మిగతా ఉద్యోగులకు కనీసం నెలలో 10 రోజులు కూడా పూర్తి స్థాయిలో పని ఉండదు. మహిళా పోలీసులకు సరైన జాబ్ చార్ట్ కూడా లేకపోవటం విశేషం. ఆ ఉద్యోగులంతా సరైన పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారనే అపవాదులున్నాయి. సచివాలయాల వల్ల ప్రజలకు జరిగిన మేలు కంటే దానికోసం ఖర్చు చేసినా చేస్తున్న సొమ్ము చాలా ఎక్కువ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారాక మెల్లగా వారి పనిభారం పెరుగుతున్నట్టు చెప్పుకోవాలి. అయితే పెన్షన్ల పంపిణీ 1-2 రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి ఆ భారం కూడా కేవలం 2 రోజులకు పరిమితమని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ వాలంటీర్ల పని కూడా సచివాలయ ఉద్యోగులే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సచివాలయాలను సృష్టించి ఉద్యోగాలిచ్చామని చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోలేదని ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెల్లగా వారికి పనులు చెప్పటం అలవాటు చేస్తోంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగవుతుందా, లేక 10,000 రూపాయల పారితోషికంతో అది ఇంకా మిగిలే ఉంటుందా అనేది అనుమానమే. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెడితే మాత్రం చంద్రబాబు ఎన్నికల హామీని విస్మరించినట్టవుతోంది. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వినపడుతోంది. వాలంటీర్ ఉద్యోగమే కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? ప్రత్యామ్నాయ అవకాశాల కోసం వారు ఎదురు చూడటం లేదా? నెలకి 10,000 రూపాయల పారితోషికం తీసుకుని 2 రోజులు పెన్షన్ పంపిణీ చేసి మిగతా రోజులు రెస్ట్ తీసుకోవాలని వాలంటీర్లు అనుకుంటున్నారా? వీటన్నింటికీ సమాధానం దొరకాల్సి ఉంది. ఇక్కడ పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు ప్రశంసలు అందుకుంటుందా, లేక కొత్త విమర్శలకు దారితీస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.